వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయటం అన్ని జిల్లాలలో కూడా మరి కలెక్టర్ల గారి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రైతులందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి ఆదాయం పెరిగే విధంగా మరి ఈ రోజు ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని తీసుకురావటం దీని ద్వారా రైతులకు సకాలంలో తక్కువ అద్దెలకు ఈ పనిమోట్లని ఈ యంత్రాల్ని అద్దెకిచ్చి వారికి భారాన్ని తగ్గించాలన్న ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా 5260 రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాల్లో 175.61 కోట్ల సబ్సిడీని మరి జమ చేయడం జరిగింది ఇదంతా కూడా రైతన్నలకు వరమని నేను చెప్పగలను ఎందుకంటే ఈ దేశంలో చాలా సీనియారిటీ ఉన్న నాయకులు 2-3 సార్లు ముఖ్యమంత్రులైన నాయకులు ఉన్నారు కానీ ఎవరికీ రాని ఇలాంటి గొప్ప ఆలోచనలు జగనన్నకే వస్తున్నాయి అంటే దానికి కారణం వైఎస్ఆర్ కుటుంబం మనసున్న కుటుంబం ప్రజల్ని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి ఇలాంటి గొప్ప ఆలోచనలతో ప్రతి వర్గానికి కూడా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలను చూస్తేనే అర్థమవుతుంది అలాగే రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ గారికి ఎంత పేరుందో మనందరికీ తెలుసు తండ్రి 2 అడుగులు ముందుకేస్తే కొడుకు 4 అడుగులు ముందుకేసి ఆ రైతుల కోసం ఈరోజు అత్యంత కీలకమైన డెసిషన్ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు రైతులు కోరుకునే పెట్టుబడి గిట్టుబాటును రెండూ కూడా అందిస్తూ ఈరోజు రైతుల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి అండ్ ఈరోజు మీరు చూస్తే ట్రాక్టర్ తో పాటు ఈరోజు ఏదైతే ఇచ్చారో ట్రాక్టర్ తో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్ 3-పాయింట్ లింకేజ్ హిచ్ డ్రాబర్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అంతే కాకుండా ఈ కంబైన్ హార్వెస్టర్లతో ఒక ట్రాక్ ఒక సంవత్సరం పాటు ఉచిత సర్వీసింగ్ అలాగే ఆపరేటర్కి ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలతో కలిపి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు 6781 ఆర్బీకే స్థాయి మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపుగా 691 కోట్ల విలువ చేసే ట్రాక్టర్లు కంబైన్డ్ హార్వెస్టర్లు ఇతర పనిముట్ల పంపిణీ చేశారు నిజంగా ఆ పార్టీలో ఉండటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే గతంలో రైతుల్ని ఏ విధంగా పురుగుల్లాగా చూస్తూ వారి మీద కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం అందుకే అంటారు చంద్రబాబు నాయుడు రైతులు కుటుంబంలో పుట్టి కూడా రైతు గురించి ఏ రోజు ఆలోచించకుండా రైతుల్ని నాశనం చేశాడు కాబట్టి రైతులందరూ కలిసి ఆయన్ని తరిమి కొట్టారు వ్యాపారం దండగాని రైతుల్ని కష్టాలు కన్నీళ్ళ పాళ్ళు చేసిన మరి చంద్రబాబు నాయుడు నాటి పరిపాలన నాటి దుస్థితిని ఈరోజు సమూలంగా నిర్మూలిస్తూ వ్యవసాయం అంటే పండగ అనే విధంగా రైతన్నలకి అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వంలో మనం ఉన్నామని రైతులంతా చాలా గర్వంగా సంతోషంగా ఉంటూ ఈరోజు జగనన్నకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్పడం మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఎందుకంటే ఈ దేశంలో రైతుల కోసం మాటలు చెప్పిన ప్రభుత్వాన్ని చాలా చూశారు కానీ ఈరోజు చేతల్లో చూపిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి అందరూ కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు గతంలో మనం చూసాం ప్రభుత్వాలు కానీ వ్యవసాయ నిపుణులు కానీ ఏ విధంగా స్వామినాథ్ కమిషన్ గారి సిఫార్సుల్ని గొప్పగా చెప్పుకునేవారు కానీ ఈరోజు స్వామినాథ్ కమిటీ సిఫార్సుల కన్నా గొప్పగా రైతుల గురించి ఆలోచించి రైతు కోరుకున్నవన్నీ చేయాలని చేస్తున్న జగనన్నని గ్రామ స్థాయిలోనే వారి ఇంటి ముందే ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు మందులు పనిముట్లు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఏ విధంగా వ్యాపారం ఎప్పుడు ఏది చేస్తే లాభదాయకంగా ఉంటుందని చెప్పడమే కాకుండా
ఏ విధంగా పెట్టుబడి సహాయాన్ని కూడా చేస్తూ ఈ రోజు వాళ్ళు పండించిన పంటని కూడా అమ్ముకునే పరిస్థితి ఆర్బీకే ద్వారా కల్పించి అన్ని రకాలుగా ఈ రోజు అండగా ఉన్న జగనన్న ఈ రోజు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంతో రైతుల జీవితాల్లో మరో వెలుగుని నింపడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము కూడా రైతు కుటుంబంలో పుట్టాం ఇదే బాకరాపేట చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో బాకరాపేటలో మా అవ్వ తాతలతో పాటు పెరిగాను నేను అక్కడే చదువుకున్నాను గోట్రల పల్లిలో మేము వ్యాపారం చేసేవాళ్ళం మా నాన్నమ్మకి తోడుగా మేము పొలానికి వెళ్ళి అక్కడ మేము వేసే చెనక్కాయ గింజలు విత్తనాలు వేసే టైంలో అలాగే చెట్లు పీకే టైంలో కూడా మేము చిన్న వయసైనా కూడా ఎంతో సరదాగా మేము చేసిన ఆ వ్యాపారం ఆ కార్యక్రమాలన్నీ కూడా నాకు ఈ రోజు మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది సో రైతులకు కష్టాల నుంచి ఈ రోజు సంతోషాల వైపు నేను రైతు నేను వ్యాపారం చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకునే స్థాయికి రైతుల్ని తీసుకొస్తున్న జగనన్నకి మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ అవునండి ఎవర్తో పొద్దున మీతోనా ఈ రోజు నేను ఒక్కటే అడుగుతున్నా వీళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా పదవులే పరమావధి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ప్రజలకి మంచి చేయాలి అనుకుంటే మీరేం చేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలకి మీరు కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా జనాల్ని ఒంటరిగా పోరాటం చేసే ధైర్యం లేక ఒకసారి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి తీసుకోవడం జరిగింది రెండు సార్లేమో బీజేపీతో జత కలిసి తీసుకోవడం జరిగింది మొన్న ఒంటరిగా పోరాడితే ఆయనకున్న విలువ ఏంటో చంద్రబాబు నాయుడికి బాగా అర్థమైంది అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవ్వచ్చు రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు కానీ రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగనన్నే మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పీఆర్పీ పెట్టారో ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని వీళ్ళు అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని అది బేరూజు వేసి వాళ్ళకి నమ్మకం కలిగిన రోజే మీకు ఓట్లేస్తారు ఆ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నించు కానీ ఎంతసేపు బీజేపీతో జత కలుపుదామా తెలుగుదేశంతో జత కలుదామా లేదా జనసేనతో అని వాళ్ళు ఒకరికొకరు పోటీలు పడుకుంటూ పొత్తుల కోసం పదవుల కోసం పాకులాడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇలాంటి పొత్తులు జగన్ గారిని ఏమీ చేయలేవు అప్పుడే చెప్పాం గుంపులు గుంపులుగా ఎంతమంది వచ్చినా ఈ సైడ్ సింహం సింగిల్గా జగన్మోహన్ గారు వస్తారు అండ్ ఈ రాష్ట్రం దేశమంతా తిరిగి చూసే విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 95% వాగ్దానాలని 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు అండ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో వారు వన్ సైడ్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నాం రాబోయే 2024 అయినా అదే పరిస్థితి ఖచ్చితంగా 160 పైన ఉంటాయండి.